హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చందమామ గురించి కొన్ని రహస్యాలని మీకు తెలియజేయబోతున్నాను. చీకటిలో సైతం తెల్లగా మెరిసిపోయేది ఎవరంటే తక్కున ఎవరైనా చెప్పే సమాధానం చందమామే అని. అయితే ఆ చందమామ అమావాస్య రోజున ఎలా ఉంటాడు, ఎవరికి కనిపించకుండా ఎక్కడ దాక్కుంటాడు? అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు కదా అని సందేహం అందరికీ రావచ్చు కదా. కానీ ఆ రోజు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు అనే విషయాన్ని నాసా ఫోటోల ద్వారా అయితే బయటపెట్టింది. సూర్యుడు వెలుగులు చందమామపై పడుకుంటే ఎలా ఉంటాడన్న విషయాన్ని నాసా తన డీప్ స్పేస్ క్లైమేట్ అబ్జర్వేటరీ డిస్కవర్లో బంధించింది. ఉపగ్రహం చీకట్లో ఉన్న చందమామ ఇలా బూడిద రంగులో నిస్తేజంగా కనిపించాడు. ఈ ఫోటో 5 July తీసింది. ఇలాంటి ఫోటోనే గతేడాది 16 July కూడా మరొకటి తీసింది. ఈ ఫోటోను నాసా అధికారిక వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. సో ఈ వీడియోలో నేను చందమామ గురించి కొన్ని వింత విషయాలు మీకు చెప్పబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే వీడియో పూర్తిగా చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. భూమి మీదనే కాదు చంద్రునిపై కూడా భూకంపాలు వస్తాయి. వాటిని మూన్ క్వేక్స్ అని అంటారు. అవి 4 రకాలుగా సంభవిస్తాయి. మొదటి 3 సూర్యుని యొక్క వేడి వల్ల సంభవిస్తే 4వది మాత్రం అకారణంగా సంభవిస్తుంటుంది. ఇలా అకారణంగా సంభవించే భూకంపం వచ్చేసి రిక్టర్ స్కేల్పై 5.5గా నమోదవుతుంది. నాసా ప్రకారం ఇది అత్యంత ప్రమాదకరంతో కూడుకున్న తుఫాను అట. ఇక భూమి చంద్రుడి చుట్టూ తిరుగుతాడని అందరికీ తెలిసిన విషయమే. అయితే భూమి ద్రవ్యరాశిలో చంద్రుడు ద్రవ్యరాశి వచ్చేసి 1.2%గా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని ట్విన్ ప్లానెట్గా వ్యవహరిస్తారు. చందమామ మీద అసలు చెత్త ఎంతుందో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు. చందమామ మీద చెత్త ఉందన్న విషయం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అయితే ఇది నిజం. చందమామపై దాదాపు 181,437 కిలోగ్రాముల చెత్త ఉందని అయితే నాసా చెప్తోంది. దీన్నంట వ్యోమగాములు వదిలేశారట. ఇక నెక్స్ట్ వచ్చేసి చందమామపై పరిశోధనలు సాగించిన షోమేకర్ అస్థికలను చందమామపైనే వదిలేశారు. అతను చనిపోయినప్పుడు అతని జ్ఞాపకార్థం అస్థికలను లూనార్ ప్రాస్పెక్టర్లో చందమామ పైన వదిలేయడం జరిగింది. ఇది 1998 జరిగింది. అతని అస్థికలు అక్కడ చెల్లా చెదిరే ఉన్నాయి. ఇప్పుడు చందమామపై అనేక రకాలైన పెంకులు ఉన్నట్లు కనిపిస్తాయి. అసలు అవేంటనేది నాసా ఇంతవరకు కనుక్కొనలేదు. ఇవి దాదాపు 1.6 కిలోమీటర్స్ పొడవున విస్తరించి ఉన్నాయట. చందమామపై ఉన్న బూడిదతో నాసా అనేక సమస్యలను అయితే అనుభవించింది. దుమ్ముదుడితో నిండిన చందమామపై రోవర్లు ల్యాండ్ అయితే ఎక్కడ ఏ ప్రమాదం వస్తుందోనని నాసా అయితే భయపడింది. ఈ బూడిదను ఇప్పుడు కిందకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చందమామపై వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఆ వాతావరణంలో మనిషి జీవించగలడా అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు మిస్టరీగానే ఉంది. అక్కడ ఓజోన్ పొర అసలేం ఉండదు. పగలు బగబగమండే వాతావరణం, రాత్రి గడ్డగట్టించే చల్లదనంతో ఉంటుందన్నమాట. చందమామ ఎలా పుట్టాడో ఎవ్వరికి తెలియదు. కానీ 400 ఏళ్ల క్రితం ఓ పెద్ద ప్రళయంతో చంద్రుడు పుట్టాడని శాస్త్రవేత్తలు అయితే చెబుతున్నారు. భూమి టియా అనే ఓ చిన్న గ్రహం పరస్పరం అభిముఖంగా ఢీకొనడం వల్లే చంద్రుడు ఏర్పడ్డాడని అధ్యయనం అయితే చెబుతుంది. భూమి ఏర్పడిన 10 కోట్ల ఏళ్ల తర్వాత ఈ 2 గ్రహాలు ఢీకొని ఉంటాయని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే భావిస్తున్నారు. న్యూ మూన్ సమయంలో మనుషులు మంచిగా నిద్రపోతారు. అదే ఫుల్ మూన్ సమయంలో నిద్ర సరిగా ఉండదని చెప్పేసి అధ్యయనాలు తెలుస్తున్నాయి. ఫుల్ మూన్ వచ్చిన సమయంలో ఎవరూ సరిగ్గా నిద్రపోలేరని యూనివర్సిటీ ఆఫ్ బసేల్ ఇన్ స్విట్జర్లాండ్ పరిశోధకులు అయితే చెప్పడం జరుగుతుంది. మనం భూమి మీద నడుస్తున్నప్పుడు మన నీడ మనకు దగ్గరగా పడుతుంది. అదే చంద్రునిపై నడిచినప్పుడు మన నీడ ఎంతో దూరంగా కనిపిస్తుంది. దీనికి కారణం అక్కడ అకారణంగా సంభవించే వాతావరణ మార్పులేనట. చంద్రునిపై అయస్కాంత ప్రభావం చాలా బలంగా ఉంటుంది. దానికి కారణంగా అక్కడక్కడ మనకు మచ్చలు కూడా కనిపిస్తాయి. ఇది ఒక అయస్కాంత క్షేత్రమని, అన్ని తనలో లాగేసుకునే శక్తి కలిగి ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. చందమామపై మనిషి పాదం మోపినప్పుడు ఏర్పడిన ముద్రలు, అవి చెరిగిపోవాలంటే 10 కోట్ల ఏళ్ళు పడుతుందట. దీనికి కారణం చంద్రుడిపై గాలి నీరు లేకపోవడమే. అవి రెండు ఉన్నట్లయితే అక్కడ మట్టి కదిలేది, కాలిముద్రలు చెరిగిపోయేవి అన్నమాట. చంద్రుడు ఏర్పడే పరిణామ క్రమంలో అయస్కాంత క్షేత్రంతో మిళితమైపోయాడు.
అయస్కాంత క్షేత్రం బలం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోని శిలలు నల్లగాను. సూర్యుడి నుంచి వచ్చే వేడిగాలుల వల్ల ప్రభావితం చెందిన అయస్కాంత క్షేత్రాలు విద్యుత్ క్షేత్రాలుగా మారి కొన్ని శిలలపై ప్రభావం చూపడం వల్ల అవి తెల్లని మచ్చలుగాను కనిపిస్తాయి. ప్రతి సంవత్సరం భూమి నుంచి చంద్రుడు 3.8 సెంటీమీటర్ల దూరం జరుగుతున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇది గనక ఇలాగే కొనసాగితే భూమిని ఒక్కసారి చుట్టి రావడానికి 27.3 రోజులు తీసుకుంటున్న చంద్రుడు 50 బిలియన్ల సంవత్సరాల తర్వాత 47 రోజులు తీసుకుంటాడట. భూమి గురుత్వాకర్షణ శక్తి 6 వంతులు అనుకుంటే చంద్రుని ఆకర్షణ శక్తి 1 వంతు కన్నా తక్కువ. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే భూమిపైన 60 కిలోలున్న మనిషి చంద్రునిపై 10 కిలోలు మాత్రమే తూగుతాడు. ఈ ఆకర్షణ శక్తి తక్కువగా ఉండడం వల్ల రాకెట్ ప్రయోగానికి ఉపయోగించే ఇంధనం, దాని వ్యయం పూర్తిగా సేవ్ అవుతుంది. చందమామపై 6 జెండాలను నిలబెట్టారు. వాటిలో 5 మాత్రమే అలాగే నిలబడి ఉన్నాయి. చందమామపై పాతినటువంటి అమెరికన్ ఫ్లాగ్స్ ఇప్పుడు తెల్లగా మారిపోయాయి. ఇలా రంగు మారడానికి కారణం సూర్యుడి యొక్క రేడియేషన్. సూర్యుడు చందమామ కంటే 400 రెట్లు పెద్దగా ఉంటాడు. అలాగే భూమికి 400 రెట్లు మరింత దూరంగా ఉంటాడు. కానీ రెండు ఆకాశంలో చూస్తే ఒకే సైజులో కనిపిస్తాయి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ చందమామ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.